తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వాణ్ణి విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వల్ల ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి 1 పేతురు 1:2 ఒక వ్యక్తి తాను ఎట్టి ఆత్మచేత నడిపించబడుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అది మృతులలో నుండి యేసును లేపిన ఆత్మయ అనేకులు దేవుని వాక్యమును బోధింతురు. అయితే వారు ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారై బోధించుచున్నారో లేదా తెలుసుకొనవలెను. మారు మనసు పొందిన తరువాత ప్రజలు దేవుని వాక్యమును వినుటకు ఆతృత కలిగి ఉందరు. మరియు ఏ స్థలములో వాక్యము వినబడుచున్నను పరిగెత్తి వెళ్ళుటకు ఆశించదురు. అది తప్పు. బోధకులు దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడిరా. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. శరీరంలోను ఆత్మలోను పరిశుద్ధపరచబడుట అన్నది ఒకటున్నది. ఒకడు దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడినప్పుడు మాత్రమే ఇతరులకు సరి అయిన సలహా ఇవ్వగలడు. మన సహవాసంలో కొందరు ఆత్మలో దిగశారబడుచుండటను చూచి వారిని హెచ్చరించటం అనేది చేయాలి. మనము ఎవరితో సహవాసమును కలిగి ఉన్నామో ఆత్మలో దిగచారిన వారికి హెచ్చరికలను మనము ఇవ్వగలగాలి. వారు ఇహలోక సంబంధమైన విషయములపై శ్రద్ధ కలిగి ఉంటారు, కానీ మన కొరకు దాచించబడిన అక్షయమైన స్వాస్థ్యము కొరకు వారు శ్రద్ధ కలిగి ఉండటలేదు. అక్షయమైన స్వాస్థ్యము అనునది ఒకటున్నది, అది వాడబారదు. అది పరిశుద్ధుల స్వాస్థ్యము. నీవు దేవుని పరిశుద్ధుల స్వాస్థ్యమును కలిగి ఉండబోచున్నావు. ఇది అనేక మందికి తెలియదు. నీ పిల్లల కొరకు ప్రార్థించుటకు శ్రద్ధ తీసుకుని నేడల ఆ స్వాస్థ్యము నీ పిల్లలకు సంక్రమించును. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని. పరిశుద్ధుల స్వాస్థ్యమున్నది, దానిలో నీవు పాలివాడవయందువా?